जर्मनी ఎన్నికలపై జనసేన ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే నినాదంతో కేంద్రం కొన్ని చర్యలు తీసుకుంటుందని జనసేన పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ తో ఈ విషయంపై కేంద్ర పెద్దలు చర్చించారన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ను జనసేన సమర్థిస్తుందని చెప్పారు. పార్లమెంట్లో కూడా జర్మనీ ఎన్నికలపై చర్చ జరిగి దీనిపై నిర్ణయం జరగాల్సి ఉందన్నారు. దేశం మొత్తం ఒకేసారి ఎన్నిక కావడం వల్ల దేశానికి కూడా మంచి జరుగుతుందని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జనసేన సిద్ధంగా ఉందన్నారు. ఎన్నికల ద్వారా ఏపీలో కొత్త ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే నినాదం తోటి కేంద్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటోంది. భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారితో ఈ విషయం గురించి సంప్రదించారు. జనసేన పార్టీ దీన్ని స్వాగతిస్తోంది. ఎందుకంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ద్వారా ఖచ్చితంగా రాష్ట్రానికి దేశానికి మనం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రోజుల్లో అనవసరమైన ఖర్చులు లేకుండా ఒక చక్కటి నినాదంతో ప్రజల్లోకి వెళ్తే మన భవిష్యత్తు కోసం చేసే ఈ ప్రక్రియలో తప్పకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం ఒక చక్కటి కార్యక్రమం తీసుకెళ్లగలుగుతాం అనేది ఒక ఆలోచన. అయితే ఇంకా దీని గురించి లోతైన సమాచారం రావాలి, పార్లమెంట్లో కూడా కొన్ని చట్టాలు తీసుకురావాలి.